చక్కెర పొంగలి ఒక సాంప్రదాయ సంక్రాంతి పండుగ వంటకం. పంటతో వచ్చిన కొత్త బియ్యంతో ఆనందంగా వండే వంటకం. దీనికి కావాల్సినవి ఒక కప్పు కొత్త బియ్యం, 1½ కప్పు బెల్లం, 2 టీ స్పూన్లు మంచి నెయ్యి, 1 టీ స్పూన్ కోరి తీసిన కొబ్బరి, 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, 30 గ్రాములు జీడిపప్పు, 20 గ్రాములు ఎండు ద్రాక్ష. ఒక పాత్ర మధ్య మంటలో పెట్టి 4 కప్పులు వేడి నీళ్లు పోసుకోవాలి. కడిగి వార్చిన బియ్యం మరిగే నీళ్ళలో వేసుకోవాలి. అడుగు అంటకుండా కలపాలి. మూత పెట్టి కొన్ని నిమిషాలు ఉడికించండి. ఒకవైపు చిన్న పేన మధ్య మంటలో పెట్టి బెల్లం వేసుకోండి. దానికి బెల్లం మొలిగేటట్టుగా కొంచెం నీళ్లు వేసి బెల్లం కరిగే వరకు మరిగించండి. ఈలోగా అన్నం ఉడికిపోయి ఉంటుంది. ఒక జల్లిడి తీసుకుని కరిగిన బెల్లం పానకం వడపోసి ఉడుకుతున్న అన్నంలో పోసుకోండి. కొంచెం అన్నం కలుపుకోండి. మూత పెట్టి కొన్ని నిమిషాలు ఉడికించండి. మధ్య మధ్యలో అన్నం మరియు బెల్లం బాగా కలిసేలాగా కలుపుకోండి. మధ్య మధ్యలో కలపకపోతే అడుగు అంటుతుంది, అందుచేత కలుపుతూ ఉండాలి. బాగా చిక్కపడిన తర్వాత యాలకుల పొడి వేసి బాగా కలపాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోండి. ఒక చిన్న ప్యానంలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి అందులో జీడిపప్పు వేసి కొన్ని క్షణాలు వేయించుకోవాలి. తర్వాత ఎండు ద్రాక్ష వేసి అవి ఉబ్బే వరకు వేయించండి. తర్వాత కొబ్బరి తురుము వేసి కలపండి. ఈ కొబ్బరి తురుము ఇష్టం లేని వాళ్ళు వేయనక్కరలేదు. ఇవి ఉడికిన అన్నంలో వేసి బాగా కలపండి. అంతే, మన నోరు ఊరించే సాంప్రదాయమైన చక్కెర పొంగలి రెడీ. వేడివేడిగా వడ్డించుకోండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.